సుడిగాలి సుధీర్ ఇంకా రష్మి వాళ్ళిద్దరూ 8 ఏళ్లుగా ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నారు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని, పెళ్లి చేసుకుంటారని ఎన్నో వార్తలు వస్తుండగా వాళ్ళ పెళ్లి కాదని, అసలు వాళ్ళు పెళ్లి చేసుకోరని, ప్రేముంటే కదా, అసలు వాళ్ళు ప్రేమించుకుంటే కదా, వాళ్ళకి అసలు పెళ్లి కాదు కదా, కనీసం వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా కాదంటూ అసలు చాలా రకాలుగా ఎన్నో కామెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను బట్టి చూస్తే రోజుకు ఒక రకంగా వాళ్ళకి వార్తలు వైరల్ అవుతున్నాయి. సుధీర్ రష్మికి సీక్రెట్గా పెళ్ళైపోయిందని ఒక వార్త సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఏది ఏమైనా సుధీర్ అలాగే రష్మి పెళ్లి చేసుకుంటారా అంటే లేదనే సమాధానం గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే ఇద్దరికి 30+లు వచ్చాయి. అయినా ఎవరి కెరీర్లో వాళ్ళు సీరియస్గా ఆలోచిస్తున్నారు తప్పితే పెళ్లి గురించిన ఆలోచనలు ఇప్పుడు లేదని తెలుస్తోంది. సుధీర్ అయితే కాలింగ్ సహస్ర, ఇంకా అలాగే ఇంకా చాలా సినిమాలు చేస్తూ ఉన్నారు. గాలుడు సినిమా అయితే శరవేగంగా షూటింగ్ కంప్లీట్ కూడా చేసేసుకుంది. 2 పాటలు మినహా మిగతా అంతా షూట్ చేసినట్టుగా సమాచారం. ఇక రష్మి కూడా తన సినిమా ప్రయత్నాలని స్ట్రాంగ్గా చేస్తోంది. మరి ఈ తరుణంలో సుధీర్ రష్మి సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారన్న వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరి కొద్ది రోజుల క్రితం రష్మికి మ్యారేజ్ అయింది అన్నటువంటి ఈ రూమర్ క్రియేటర్స్ ఇప్పుడు ఏకంగా ఈ ఇద్దరికి పెళ్ళైపోయింది అనడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు నెటిజన్లు.